రాష్ట్రంలో బడిగంట మోగింది. పాఠశాలల్లో పిల్లల సందడి మొదలైంది. మరి తర్వాత ఏంటి? 48 రోజుల వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ఆరంభమైన వేళ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం కోసం సర్కారు ఎలా సన్నద్ధమైంది? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 లక్షల మంది పిల్లల కోసం ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది? మొదటి రోజు నుంచే యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాల పంపిణీ, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట పాఠశాలల్లో కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వం చెబుతుంది. గ్రామీణ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని సర్కారు హామీ ఇస్తుంది. సెమీ రెసిడెన్షియల్ విధానం ద్వారా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా చూసుకుంటామని చెబుతుంది. ఈ పరిస్థితులు అన్నింటి నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ఎలా ఉండనుంది? పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విద్యా ప్రమాణాలు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి? దీనిపై విద్యారంగ నిపుణులు ఏమంటున్నారు? నలభై 48 రోజుల వేసవి సెలవుల్లో ఆడిపాడి అల్లరి చేసిన విద్యార్థిలోకం బుధవారం పాఠశాలల పునఃప్రారంభంతో బడిబాట పట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 60 లక్షల మంది విద్యార్థులు వారి బంగారు భవిష్యత్తును నిర్మించుకునేందుకు సన్నద్దమయ్యారు. బడులు తెరుచుకున్నాయనే సంతోషంతో పిల్లలందరూ ఉరుకులు పరుగులతో వెళ్లారు. ఈ మేరకు పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆయా గ్రామాల ప్రజలు స్వాగతం పలికారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందలో బడి ఆవరణలో రంగవల్లుల అందాలు, దప్పు చప్పుళ్ల నడుమ పూల జల్లు కురిపిస్తూ ఆహ్వానం పలికారు. 48 రోజుల తర్వాత స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడిపారు. సెలవుల్లో వారు చేసిన అల్లరి పనులను, కొత్తగా నేర్చుకున్న అంశాలను ఒకరికొకరు పంచుకున్నారు. ఓ విధంగా పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. అట్లాగే పేరెంట్ టీచర్ మీటింగ్, అంటే బడి ప్రారంభమైన తర్వాత వెంటనే పిల్లలకి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, అంటే ఆఫ్టర్ లాంగ్ వెకేషన్ వచ్చారు కాబట్టి కొంత హోమ్ సిక్ కూడా ఉంటుంది కాబట్టి అట్లా ఫీల్ అవ్వకుండా ముందు రోజే మేము ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో విద్యార్థుల సమక్షంలో పేరెంట్స్తో వారి యొక్క, అంటే మా పాఠశాలలో ఈ అకాడమిక్ ఇయర్ ఎలా ఉండబోతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది అనేది వాళ్ళకి చెప్పడంతో పాటు పిల్లల యొక్క హాజర్ను కూడా 100% ఉండే విధంగా వాళ్ళకి పంపించాల్సిందిగా పిల్లల్ని రిక్వెస్ట్ చేసినాము. అట్లాగే న్యూ అడ్మిషన్స్ మీద కూడా మేము ఫోకస్ చేసాము. మనకి ఇప్పటికే అంగన్వాడీ సెంటర్స్ నుంచి 5+ దాటినటువంటి పిల్లల యొక్క వివరాలు తీసుకోవడం జరిగింది. దాదాపు 7180 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పిల్లల్ని మేము టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది కొత్త అడ్మిషన్స్ కోసము. 2024-2025 విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం జూన్12న ప్రారంభమైన పాఠశాలలు వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. అప్పర్ ప్రైమరీ స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి 4:45 వరకు నడవనున్నాయి. ఇక అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, 2025 జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ఇక 2025 ఫిబ్రవరి 28 లోపు 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు, 2025 మార్చిలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నట్లు విద్యా సంవత్సర క్యాలెండర్ లో అధికారులు వెల్లడించారు. పాఠశాలల పునఃప్రారంభానికి ముందు ఏర్పాట్లపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లను మొదటి రోజే అందించేందుకు ప్రణాళిక రచించుకుంది. తొలి రోజే పాఠశాలలను సందర్శించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేశారు. హైదరాబాద్ అబిడ్స్ ఆలియాలోని ప్రభుత్వ మోడల్ హైస్కూల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు అందజేశారు. ఆదిలాబాద్ లో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. పుస్తకాలు గ్రామీణ ప్రాంతాలకు చేరేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాల వైపు విద్యార్థులను ఆకర్షించేందుకు ఈసారి సర్కారు బడిబాట పేరుతో సరికొత్త ప్రచారం మొదలుపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఎన్ని విధాలుగా ప్రయోజనం పొందవచ్చో వివరిస్తోంది. సర్కారు బడుల పట్ల తల్లిదండ్రులు ఆకర్షితులయ్యేలా ప్రైవేటు పాఠశాలలపై మోజును తగ్గించేందుకు విస్తృత ప్రచారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 6వ తేదీన బడిబాట ప్రారంభం కాగా గతానికి భిన్నంగా పోస్టర్లు ముద్రించి విద్యాశాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఆరోగ్య పరీక్షలు, ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనం, రీడింగ్ కార్నర్ల సౌకర్యం, డిజిటల్ తరగతి గదులు తదితర వాటిని పేర్కొంటూ పోస్టర్లు ముద్రించారు. వాస్తవానికి బడిబాట కార్యక్రమంలో
ఒక మంచి అవకాశం మాకు అంటే ఉపాధ్యాయులుగా మాకు లభించింది ఏమిటి అంటే పేరెంట్స్ తోటి మేము మాట్లాడడం, పాఠశాల గురించి, పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతుల గురించి, పాఠశాల విద్య గురించి పేరెంట్స్ తోటి మేము మాట్లాడేటువంటి సందర్భంలో వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేయడం, ఈ సందర్భం ఇది ఒక మంచి సందర్భం అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భాన్ని అనుసరించే సమాజాన్ని మా బడి వైపు మళ్లించేటువంటి కార్యక్రమంగా మేము దీన్ని అభివర్ణిస్తున్నాం. పాఠ్యపుస్తకాలన్నీ కూడా పాఠశాలకు చేరినవి. ఈరోజు మేము పాఠ్యపుస్తకాలు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొంత ఈరోజు మళ్ళీ మేము పేటీఎం మీటింగ్ కూడా కండక్ట్ చేశాము. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాకు ఒక సూచన చేశారు, సార్ ఈ 6వ తరగతి 7వ తరగతికి నిక్కర్లు కాకుండా పూర్తి స్థాయి ప్యాంటు షర్టు రూపంలో ఇస్తే బాగుంటుంది. అది కూడా మేము నోట్ చేసుకున్నాము, ప్రభుత్వానికి అధికారుల ద్వారా తెలుపుతాము. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందరికి కూడా ప్యాంటు షర్ట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా మేము ఇంకా కోరేది, ఉపాధ్యాయ సంఘాలుగా కోరేది ఏమంటే యూనిఫామ్తో పాటు ఈ సంవత్సరము నోట్బుక్స్ కూడా ఇస్తున్నారు, అదేవిధంగా షూస్ కూడా ఇస్తే బాగుంటుంది అని కోరుకుంటూ. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కార్ ప్రతి గ్రామం తండాకు విద్యను అందించేలా ముందుకెళ్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 265 గ్రామ పంచాయతీల్లో స్కూళ్లు లేవని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వీటిలో 203 గ్రామాల్లో ప్రభుత్వ బడులు అవసరమని నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం 203 పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించనుంది. మరోపక్క ఏకోపాధ్యాయ పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లో మూసివేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గ్రామాల్లో ఉండే పాఠశాలలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దన్నారు. విద్యపై ప్రభుత్వం పెట్టేది పెట్టుబడి అని, అది ఖర్చు కాదని, దీనివల్ల సమాజానికి లాభం చేకూరుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలను మూసివేయకుండా ఉండేందుకే మెగా డిఎస్సీని నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానం అమలు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం చిరుతిళ్లు అందించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుంది. పూర్తి రెసిడెన్షియల్ విధానంతో తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలు బలహీనమవుతున్నాయన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీనిని మెరుగుపరిచేందుకు సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సవాళ్లు ఏంటంటే, ఇమీడియట్ గా పాఠశాలలు తెరవగానే పాఠ్య పుస్తకాలు అందుతున్నాయి అని అంటే ప్రకటనలు ఇచ్చినంత తొందరగా మాత్రం అయితే అది అందడం లేదు, అది వాస్తవము. ఎందుకంటే అది వెకేషన్ టైం లోపలనే వచ్చి ఉన్నట్లయితే బాగుంటుంది. దీనికి రకరకాల సమస్యలు ఉంటాయి. పుస్తకాలు వస్తాయి, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అనేవి డిఓ ఆఫీస్కి చేరవు, ఇక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి రకరకాల. అంటే స్కూల్ పాయింట్కి రావడానికి డిస్ట్రిక్ట్ పాయింట్ నుంచి ట్రాన్స్పోర్ట్ జరగాల్సి వస్తుంది, మండలి రావాలి, మండలి నుంచి మళ్ళీ స్కూల్ పాయింట్కి రావాలి. ఇవి కొన్ని సమస్యలు ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు చేపట్టింది. అయినా అనేక పాఠశాలల్లో సమస్యలు తిష్టవేశాయి. మౌలిక వసతులైన తాగునీరు, శౌచాలయాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా ఉన్న ఈ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల్లో ఎంపికైన బడులు కొంతమేర సమస్యలు పరిష్కారమైనా ఎంపిక కాని పాఠశాలల పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది. నిజామాబాద్ జిల్లాలో 789 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అమ్మ ఆదర్శ పాఠశాలకు కమిటీలకు ఎంపికైన 739 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. ఇంకా 50 పాఠశాలల్లో అనేకానేక సమస్యలు ఉన్నాయి. మన ప్రభుత్వ పాఠశాల అందంగా కనిపించడానికి, తర్వాత మౌలిక వసతులు అన్ని ఉండటానికి కూడా కంప్లీట్ ప్రయత్నం చేస్తున్నాము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా. సో ఇప్పటికే మనము 483 పాఠశాలల్లో 17.5 కోట్లతో శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వర్క్స్ కూడా 85% వరకు కంప్లీట్ అయ్యే పొజిషన్ లో ఉంది. మిగతా వర్క్స్ కూడా ఓ 1 వీక్ లో కంప్లీట్ చేసేస్తాము. దాని తర్వాత స్కూల్స్ కి పెయింటింగ్ విషయం, అంటే ఏదైతే ఆకర్షించబడి పేరెంట్స్ ప్రైవేట్ కి ఉరుకుతున్నారు, సో వాటన్నిటిని కూడా ఆ మెరుగులు దిద్దే కార్యక్రమం ప్రైవేట్ గవర్నమెంట్ లో కూడా చేస్తున్నాము. ఆ పెయింటింగ్ విషయం అయితే మంచి డ్యూయల్ సప్లై చేయడం కానీ, గ్రీన్ బోర్డ్స్ కానీ, తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్. మనకి లాస్ట్ ఇయర్ 80 పాఠశాలల్లో 240 క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఇతర సమస్యలను పరిశీలిస్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం సిద్ధాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల, నారాయణఖేడ్ జడ్పీ పాఠశాల జహీరాబాద్ ఆందోళ్లో విద్యార్థులకు సరిపడా శౌచాలయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి జడ్పీ పాఠశాలలో అదనపు గదుల పనులు పిల్లర్ల వరకు ఆగిపోయాయి. నారాయణఖేడ్ మండలం చాందన్ ఖాన్ పల్లి ప్రాథమిక పాఠశాలలో కొత్త భవనం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. నిజాంపేట ప్రాథమికోన్నత పాఠశాలలు ఒకే ఆవరణలో ఉన్నాయి. చిరాక్పల్లి పాఠశాల భవనం శిథిలావస్థకు చేరు
చేరింది. పుల్కల్ ఉన్నత పాఠశాల అదనపు గదులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఉదయం ప్రాథమిక, మధ్యాహ్నం ఉన్నత పాఠశాలలకు షిఫ్టులుగా తరగతులు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి ఉన్నత పాఠశాలకు జహీరాబాద్ అల్లీపూర్ బడికి ప్రహరీ నీటి వసతి లేవు. పశువులు పాఠశాలలోకి వస్తూ ఉండటంతో తరగతులకు ఆటంకం కలుగుతుంది. ఇక అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండటానికి ప్రత్యేక గదులు లేవు. దీంతో ఆరు బయటే గుడిసెలను ఏర్పాటు చేసుకుని వండుతున్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. స్కావెంజర్స్కు సంబంధించి మరి ముఖ్యమంత్రి గతంలో ఈ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, వారికి పాపం అంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ వల్ల కూడా ఏం చేయలేకపోయారు. మేము స్కావెంజర్స్ని ఇస్తారని కూడా ఆశిస్తున్నాం, ఎందుకంటే స్కావెంజర్ అనేది ఇంపార్టెంట్. ఒక పాఠశాల యొక్క శుభ్రత అనేది, మరుగుదొడ్లు టాయిలెట్ శుభ్రత అనేది స్కావెంజర్లు ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో గమనిస్తే ఒక వింత పోకడ, ఒక నూతన ఒరవడి అనేది వస్తుంది. ప్రభుత్వ పాఠశాలల వైపు ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు చక్కగా పనిచేస్తారు, వెల్ క్వాలిఫైడ్గా ఉంటారు అన్నటువంటి ఒక ఆలోచన అనేది ప్రజల్లో ఉంది. దీన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలు కనుక ఒక దానికి తీసుకుంటే, క్రెడిట్గా తీసుకుంటే, కొంత కమిట్మెంట్ తోటి పనిచేస్తే చాలామంది ఉపాధ్యాయులు ఈ ఫీజులు కట్టలేక ప్రైవేట్ పాఠశాల లోపల చాలా విసిగి వేసారు ఉన్నారు. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. ఫీజులు కావచ్చు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏముండదు, రంగురంగులుగా పాంప్లెట్స్ వేస్తారు, అన్ని రకాల ప్రచారం చేస్తారు. అక్కడికి పోతే పిల్లల్ని ప్రశ్నింపనీయరు, ఇట్లేంది అని చెప్పేసి అడిగితే పేరెంట్స్కి ఏలో ఇది ఉండదు కాబట్టి రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చక్కగా పనిచేసి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో ఉన్నట్లయితే చాలామంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలో మరో ప్రధానమైంది అపరిశుభ్రత. బడులను శుభ్రం చేసేందుకు ఎవరూ లేకపోవడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కరోనాకు ముందు 28,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండేవారు. గత ప్రభుత్వం కరోనా తర్వాత బడులు తెరిచినా పారిశుద్ధ్య కార్మికులను తీసుకోలేదు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఆ బాధ్యతను అప్పగించింది. దీంతో గతేడాది ఈ సమస్య తీవ్రమైంది. అయితే బడుల్లో శౌచాలయాలను శుభ్రం చేయడానికి, ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు శానిటరీ వర్కర్లను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ విద్యా సంవత్సరం మొదలవుతున్నా దీనిపై ఇప్పటి వరకు అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. అయితే త్వరలోనే సీఎం హామీ అమలవుతుందని, సంబంధిత ఉత్తర్వులు వెలువడతాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఓవైపు పాఠశాలలు పునఃప్రారంభం అవ్వగా బడియేడు పిల్లలకు నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందించేందుకు ప్రభుత్వం కూడా సిద్దమైంది. కానీ పలు సర్కారు బడుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.